Hi friends, today we have a video on building metal landing AC. If you look at it, building metal landing AC. If you look at it, you can see the top of the building construction. You can see the top of the building. ఆవిధంగ చేస్తా గనుక ఎప్పటికైనా ప్రమాదం అన్నమాట మీరు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విధంగా అయితే మాత్రం చేయకూడదు అది ఏంటి అన్నది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ దాకా చూడండి అదే విధంగా కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ బిల్డింగ్ మెటల్ ల్యాండింగ్ చేసేటప్పుడు చూడండి ఒకసారి ల్యాండింగ్ చూపిస్తాను మీకు మెటల్ ల్యాండింగ్ మీరు చూసుకున్నట్లయితే గనక భీమ అన్నది వేయడం అయితే జరిగింది అనమాట భీమ అన్నది వేయడం అయితే జరిగింది ఈ భీమ వేసేటప్పుడు మీరు చూసారా స్తంభంలోకి అయితే ఎక్కించలేదు అనమాట స్తంభంలోకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కించలేదు మీరు బాగా చూసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది ఆ విధంగా చేస్తే కనుక ఎప్పటికైనా సరే ప్రమాదం అనమాట అండి ఎప్పుడైనా సరే మెటల్ ల్యాండింగ్ చేసుకునేటప్పుడు మనం ఈ స్తంభంలో కన్నదే ఎక్కించుకున్న తర్వాత పైన పిల్లర్ అన్నది వేసుకోవాలన్నమాట చాలామంది అయితే ఇలాంటి మిస్టేక్ చేస్తారు ఇలాంటి మిస్టేక్ చేయడం వల్ల రేపు అనాలోజన ఎప్పటికైనా ప్రమాదం అనమాట మీకు గడిపక్క నుంచి కూడా చూపిస్తాను మెటల్ ల్యాండింగ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ విధంగా అయితే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు అనమాట మీరు చూసుకోండి కావాలంటే నేను పైకి ఎక్కి కూడా చూపిస్తాను మీకు 5 అడుగులు ప్లేస్ అయితే వదిలేదు అనమాట మీరు చూసుకున్నట్లయితే 5 అడుగులు ప్లేస్ వదిలేరు మెటల్ ల్యాండింగ్ అదేవిధంగా ఇక్కడ బాత్రూమ్ అయితే రావడం అయితే జరుగుతుంది కానీ మనం వచ్చేటప్పటికి ఈ విధంగా మాత్రం తంబలోకి అయితే పిల్లర్ అన్నది ఎక్కించలేదు మీరు చూసుకున్నట్లయితే ఈ పిల్లర్ అన్నదే ఈ తంబలోకి అన్నది ఎక్కించాలండి ఎక్కించకపోతే కనుక రేపు అన్న రోజున ఎట్టి పరిస్థితులు లేనిపోయిన ప్రమాదాలు అయితే జరుగుతాయి ఆ ప్రమాదం వస్తే కనుక ఎవరికి ఏం సమాధానం కూడా చెప్పలేరు అన్నమాట ఇప్పుడు కూడా మనం ల్యాండింగ్ చేయించుకునేటప్పుడు మీకు పైకి ఎక్కి చూపిస్తాను చూడండి ల్యాండింగ్ చేసేటప్పుడు ఏ విధంగా ఎలా నేను చెప్తాను చూడండి మెట్ల ల్యాండింగ్ చేసేటప్పుడు ఈ పిల్లర్ అన్నది డైరెక్ట్ వేసేసారనమాట ముందుగా పిల్లర్ అన్నది వేయకూడదండి మీరు చూసుకున్నట్లయితే కనుక ఈ భీమ అన్నది లోపలికి ఎక్కిన తర్వాత ఒక గోడ మీద కూడా ఎక్కాలన్నమాట గోడ మీదకి ఎక్కిన తర్వాత కింద భీమ అన్నది అప్పుడు మనం ఈ పిల్లర్ అన్నది వేసుకోవాలన్నమాట ఆ విధంగా వేయకంటే ఈ మెటల్ ల్యాండింగ్ అనేది అయితే ఏడమైతే జరిగిందనమాట రేపు అన్న రోజుని ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడానే ప్రమాదం అయితే ఎక్కువ ఉంటుందండి ఏమన్నది చెప్పలేమన్నమాట ఎందుకంటే ల్యాండింగ్ మెటల్ ల్యాండింగ్ భీమ చూసుకునేటప్పటికేమో తమ్మంలోకి ఎక్కలేదు ఈ బరువు అంతా ఏమో దాని మీద ఉంటుంది ఎప్పటికైనా తొక్కిందనుకోండి తర్వాత చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తారు అంతేకాదండి ఇది కట్టింది కూడా ఎర్రటికి కాదు ఎర్రటికి అయితే కొద్దిగా బలంగా ఉంటుంది ఎర్రటికి కూడా కట్టలేదు అనమాట లైట్ సిమెంట్ ఇటుక అనమాట లైట్ వెయిట్ అనమాట ఈ విధంగా మనం కన్స్ట్రక్షన్ అన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మెటల్ ల్యాండింగ్ వేసుకున్నప్పుడు అయితే చేసుకోకూడదండి ఎప్పుడైనా సరే ఆ పిల్లర్లో కానీ భీమ అన్నది కంపల్సరీ ఎక్కాలి ఎక్కిన తర్వాత మనం మెటల్ ల్యాండింగ్ అన్నది వేయాలన్నమాట చూడండి మీకు పక్కన ఉదాహరణకి ఇంకో ఇల్లు చూపిస్తాను మీకు అది పక్కన చూసారా పక్క బిల్డింగ్ మెటల్ ల్యాండింగ్ ఎలాగెక్కిందో ఈ విధంగా భీమ అన్నది మెటల్ ల్యాండింగ్ అన్నది ఆ భీమలోకి ఎక్కిన తర్వాత పై పిల్లర్ అన్నది వేసుకోవాలన్నమాట మీరు చూసుకున్నట్లయితే మెటల్ ల్యాండింగ్ భీమ అన్నది అలా ఎక్కిన తర్వాత పిల్లర్ అన్నది వేయాలన్నమాట ఈ విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం చేయకూడదన్నమాట ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి అదేవిధంగా కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఈ వీడియో ఎలా ఉపయోగపడదనేది కామెంట్ పెట్టడం అయితే మర్చిపోకండి ఇక్కడతో ఈ వీడియో అయిపోయింది ఫ్రెండ్స్ జై హింద్